देंदलूरु मंडलम गोपन्नपालम ग्रामंलो बुधवारं एम्मेल्ये अब्बय्य चौधरी गड़प गड़पकु मन प्रभुत्व कार्यक्रमंलो पाल्गोन्नारु। गड़प गड़पकु मन प्रभुत्वं कार्यक्रमं अडुगडुगुन आत्मीयत चिरुनवुतो अब्बय्य चौधरीकि गोपन्नपालम ग्राम प्रजलु घन स्वागतं पलिकारु। देंदलूरु मंडलम वैकापा इंचार्ज कामिरेड्डि नानी आध्वर्यंलो जेडपीटीसी निट्टा लीला नवकांतं सर्पंच कोटि नागमल्लेश्वरम्म वेमूरि जितेंद्र कुमार बाबु అంజలి ప్రసాద్ ప్రభుదాస్ సచ్చినారాయణ కొండేటి గంగాధర్ ఎంపీపీ బొమ్మనబోయిన సుమలత ఎమ్మెల్యే కొటారుకు పుష్పగుచ్చాలు అందజేసి సాదర స్వాగతం పలికారు। ప్రతి గడపకు వెళ్లి జగనన్న ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి చేస్తున్న అభివృద్ధి గురించి ఎమ్మెల్యే కొటారు అప్పయ్య చౌదరి వివరించారు। ఇచ్చిన మాట ప్రకారం సంక్షేమ పథకాలను 95% అమలు చేసి మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం వైకాపా ప్రభుత్వమని సీఎం జగన్ ఆదేశాల మేరకు పార్టీ వర్గభేదాలు లేకుండా అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి పథకాలు అందుతున్నాయని అన్నారు। జగన్ మోహన్ రెడ్డి పాలన మెచ్చినందువల్లనే ప్రజలు ముందుకు వచ్చి పోలదండలతో స్వాగతం పలుకుతున్నారని సంతోషం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు। ఈ కార్యక్రమంలో వైకాపా శ్రేణులు సచివాలయ సిబ్బంది అధికారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు। आरोग्यश्री मर इतना मर पे एवर की డోక్రా డబ్బులు వచ్చినాయా? పక్కు పత్రం ప్లస్ ఇల్లు ఇల్లు ఎప్పుడు కట్టావు? పెట్టేసుకో, లాస్ట్ బిల్ కూడా పెట్టించేసుకో, సరేనా? జయమ్మ గారు ఎవరు? జయమ్మ తల్ల పెన్షన్ రైతు భరోసా వచ్చినాయా? నీకు పొలం ఏమన్నా ఉందా? ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? కుమారమ్మ బాగున్నావు తల్లి? డోక్రా డబ్బులు వచ్చినాయా? ఆరోగ్యశ్రీ ఏం చదువుతున్నారు పిల్లలు? ఎంత ఇంత ఎక్కడ ఫార్మాట్ విత్ యూ? వెరీ క్లియర్ గా రాసుకోవాలి। ప్రతి ఇంట్లో నేను వెళ్ళేసరికి ఆ ఇంటి దగ్గర వెల్ఫేర్ స్కీమ్స్ ఏమొచ్చని ఏమి ఇష్యూస్ ఉన్నాయి అనేది ఇంజనీరింగ్ అసిస్టెంట్ కానీ వెల్ఫేర్ కానీ ఎవరు ఏ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ ఇమీడియట్గా మీరు చెప్పగలిగేటట్టు ఉండాలి। అడిగి ఏదైనా ఒక పథకం రాకపోయినా ఎందుకు రాలేదు ఏంటి అనేది నాకు ఎక్స్ప్లెయిన్ చేసేటట్టు ఉండాలి। అదేవిధంగా నోట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది। ఆల్ ఇష్యూస్ మీకు ఏదైతే ఇవాళ వస్తూ ఉన్నాయో దాన్ని మళ్ళీ సమరైజ్ చేసి ఎక్కడికి పంపించాలి? మా ఆఫీస్ కాదు, జిఎస్డబ్ల్యూఎస్ మెయిల్ ఐడి ఇచ్చారా మీకు? అక్కడ పెట్టాలి। ఎవ్రీ ఇష్యూకి గ్రీవెన్స్ రైజ్ చేయాలి। ప్రతి ఇష్యూ ఏదైతే వచ్చిందో ప్రతి దానికి గ్రీవెన్స్ ఐడి ఉండాలి। మొన్న ఒక్కదానికి గ్రీవెన్స్ ఐడి లేదు, ఇప్పుడే కల్పగా రివ్యూ చేసి వస్తున్నాం। ప్రతి ఇష్యూ ఏదైతే వచ్చిందో దానికి గ్రీవెన్స్ ఐడి క్రియేట్ అవ్వాలి, అది సెపరేట్ ట్రాక్. గ్రీవెన్స్ ఐడి పోర్టల్ ఇచ్చారు మీకు ఆన్లైన్లో, దాంట్లో అప్లోడ్ అయ్యి ఉండాలి। ఒక్క గ్రీవెన్స్ ఇష్యూ కూడా రీజన్ లేకుండా క్లోజ్ చేస్తే మాత్రం చాలా సీరియస్గా ఉంటుంది। ప్రతి ఇష్యూని డీటెయిల్గా మీరు అనలైజ్ చేసుకొని దాని మీద మీరు కామెంట్స్ పెట్టాల్సిన అవసరం ఉంది। ఒకవేళ అది డిలే అయినా డిలేలో ఉండాలి తప్ప కావాలని గ్రీవెన్స్ వచ్చింది క్లోజ్ చేస్తామనే పరిస్థితి ఉండకూడదు ప్రతి ఇష్యూ కూడా। దీనికి డైరెక్ట్గా సీఎం ఆఫీస్ నుంచే ముగ్గురు ఐఏఎస్ ఆఫీసర్స్ టీమ్గా ఇక్కడ దీన్ని మానిటర్ చేస్తున్నారు పైనుంచి। ఇక్కడ కలెక్టర్ గారు ఇప్పటిదాకా మీటింగ్ పెట్టి అందరితో రివ్యూ మీ మన మన కాన్స్టెన్సీ జరుగుతుంది। ఎంటైర్ హెచ్ఓడీస్ ఫ్రమ్ ద టాప్ దే ఆర్ మానిటరింగ్ దిస్, బాటమ్ టు టాప్ మేము మానిటర్ చేస్తాం, టాప్ టు బాటమ్ వాళ్ళు మానిటర్ చేస్తారు ఎవ్రీ సింగిల్ ఇష్యూ చాలా సీరియస్గా। ప్రతి వచ్చిన దాన్ని కూడా మనం అడ్రస్ చేసేటట్టే ఉండాలి, సో అంత సీరియస్నెస్తోనే చేయండి మీరు వాళ్ళ మా అయితే మీరు మన రెండు సచివాలయాలా అయితే మాక్సిమం నాతో 4 రోజులు సచివాలయం, 4 రోజులు సచివాలయం, 5 రోజులు 5 రోజులు తిరుగుతారు। బట్ వీఆర్ డూయింగ్ దిస్ ప్రోగ్రామ్ ఫర్ ఇయర్, నేను రాత్రి 10 రాత్రికే ఉన్నాను, ఇప్పుడు మళ్ళీ తిరుగుతూనే ఉన్నాను। ఇంత సీరియస్గా మేము ఎంత చేస్తున్నామంటే 3 ఇయర్స్లో మనం ఏం చేసాము, ఇంకా ఏ ఇష్యూస్ గడప దగ్గర ఉన్నాయనేది తెలుసుకోవడానికి అని చెప్పి చేస్తున్న కార్యక్రమం వచ్చు। టేక్ ఇట్ వెరీ వెరీ సీరియస్లీ, మేక్ ష్యూర్ యూ హ్యావ్ యువర్ డేటా విత్ యూ, డేటా అందరి దగ్గర కూడా రెడీగా ఉన్నారని చూసుకోండి, ప్రతి వచ్చిన ఇష్యూని నోట్ చేసుకోవటం చూసుకోండి,
తర్వాత 1 మంత్ ఇక్కడ రివ్యూ అయిపోయాక 1 మంత్ తర్వాత నేను రివ్యూ పెడతాను మన మా ఆఫీస్ లో ఆ పెట్టి మళ్ళీ రివ్యూ చేస్తాం తర్వాత కలెక్టర్ గారి దగ్గర రివ్యూ ఉంటుంది సీఎం గారు విల్ పిక్ ఏ సచివాలయం అండ్ విల్ డు ఏ రివ్యూ అండ్ ఎవరీబడీ విల్ డు దట్ సో మేక్ ష్యూర్ ఈ రాసుకున్న డిస్క్రిప్షన్ నీట్ గా గ్రీవెన్స్ లో లేకపోయినా కూడా యు విల్ గెట్ ఎ నోటీస్ సో నేను దాంజుని బట్ యు మేక్ ఇట్ వాట్ ఎవర్ యు ఆర్ మేకింగ్ నోట్ ఇన్ డౌన్ మేక్ ష్యూర్ యు నోట్ ఇట్ డౌన్ పర్ఫెక్ట్లీ ఆ సరదాగా చేయట్లేదు చాలా సీరియస్ గా చేస్తున్నాం ఈ ప్రోగ్రామ్ ఆ సీరియస్నెస్ మీలో కూడా కనపడాలి మాక్సిమం 4 రోజులు తిరుగుతారు అంతే కదా అందరూ మామూలు తిరిగేవాళ్ళే కదా ఎవరికి ఏం ఇబ్బంది లేదు కదా